नमस्ते वेलकम टू पीपल ब्रॉडकास्टिंग कंपनी समर्पिंचु पीपल फोरम पेट्रोलियम उत्पत्तुल धरल चुट्टू इप्पुडु राजकीयालु तिरुगुतुन्नायि 2014 नुंचि पेट्रोल धरलनु आकाशमे हद्दुगा पेंचुकुंटू पोतुन्न केंद्र प्रभुत्वं इटीवले कंटि तुडुपु चर्यगा धरलनु कास्त तग्गिंचिंदि పనిలో పనిగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ ధరలను తగ్గించాలి అంటూ ఉచిత సలహా కూడా ఇచ్చింది. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు ధరలను తగ్గించగా రెండు తెలుగు రాష్ట్రాలు మాత్రం పెట్రోలియం ఉత్పత్తుల ధరలను తగ్గించడానికి ససమీరా అంటున్నాయి. ఈ క్రమంలో తప్పు మీది అంటే మీదంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. పనిలో పనిగా గతంలో పనిచేసిన ప్రభుత్వాలు సైతం పెట్రోల్ మసిని అంటించే ప్రయత్నాలు కూడా చేస్తున్నాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ డీజిల్ ధరలపై రాజకీయ పక్షాల మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోంది. పీపుల్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ నిర్వహిస్తున్న పీపుల్ ఫోరం డిబేట్ లో ఈ అంశంపై ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. బీజేపీ నుంచి వినుషా రెడ్డి గారు, అనుకుల రమేష్ గారు తర్వాత అందుబాటులోకి వస్తారు. కేంద్రం ఇటీవలే పెట్రోల్ పై 5 రూపాయలు, డీజిల్ పై 10 రూపాయలు తగ్గించడం జరిగింది. దీన్ని చాలా మంది కూడా స్వాగతించారు. కొన్ని రాష్ట్రాలు ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుని వారు కూడా వారి యొక్క పన్నును తగ్గించడం చేశారు. కానీ మన తెలుగు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, వీటికి సంబంధించిన సీఎంలు సుముఖంగా లేరు. ఎందుకంటారు, ఎందువల్ల వారు ప్రజలను దృష్టిలో పెట్టుకుని తగ్గించడానికి ముందుకు రావట్లేదు, దీన్ని మనం ఎలా తీసుకోవాలంటారు? నిషా రెడ్డి గారు చెప్పండి. మరి పెట్రోల్ డీజిల్ పెరుగుదలను బట్టే నిత్యావసరాలు కూడా పెరుగుతున్నాయి, అన్ని ధరలు పెరిగిపోయాయి అని అంటున్నారు, అది నిజమే, సమాజంలో అందరికీ తెలుసు. దీని గురించి మీరు ఏం చెప్తారు? ప్రహర్షిణి గారు, వీళ్ళు అసలు పాయింట్ ఆఫ్ డిస్కషన్ ఏంటి? వీళ్ళు మాట్లాడుతుంది ఏంటి? మీరు దేశవ్యాప్తంగా కూడా ఈ విధంగా వక్రీకరించి మాట్లాడడం ఎక్కడ లేదు, రెండు తెలుగు రాష్ట్రాల్లో తప్ప. పెట్రోల్ డీజిల్ ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ప్రకారం తీసుకుంటే 45 రూపాయలు ప్లస్ డీలర్ ట్రేడ్ చార్జెస్ కలుపుకుంటే దగ్గర దగ్గర 49 రూపాయలు, మిగిలిన 50 రూపాయలు 60 రూపాయల్లో ఏదైతే ఉందో స్టేట్ కొంచెం ట్యాక్సులు విధిస్తుంది, కేంద్రం కూడా ట్యాక్సులు విధిస్తుంది. ఇది ఏమి ఈ నెలలో ఏమైనా పెట్టామా ప్రహర్షిణి గారు? ఇది ఎప్పటి నుంచో వస్తుందే. ఈ సెస్సులు, అగ్రికల్చర్, ఇన్ఫ్రా డెవలప్మెంట్ సెస్సులు, రోడ్ డెవలప్మెంట్ సెస్సులు ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చారా అండి? గత 10 రోజుల్లో ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో ఈ టీడీపీ వాళ్ళు మాతో పాటు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఉన్నాయి, ఇదే పద్ధతి ఉండింది. ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నుంచి కూడా, మా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వంలో ఉన్నప్పటి నుంచి కూడా గత 7 ఏళ్లుగా నడుస్తా ఉంది. ఆ 7 ఏళ్లుగా నడుస్తున్నప్పుడు వీళ్ళకి ఏమి బాధ అనిపించలేదు. అప్పుడు టీడీపీ వాళ్ళు ఇప్పుడు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు. మొట్టమొదటిసారి పెట్రోల్ డీజిల్ మీద ఫస్ట్ 31% ట్యాక్స్ వేస్తూ 4 రూపాయల సెస్సు తెచ్చింది ఎవరండి? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే. అది మర్చిపోద్దని చెప్పండి తెలుగుదేశం పార్టీ వాళ్ళని. వైఎస్ఆర్సిపి వాళ్ళు ఇప్పుడే కొత్తగా వచ్చిందండి, వాళ్ళ అధికారంలోకి ఏ విధంగా వచ్చారు? ఇప్పుడు కూడా వీడియో సర్క్యులేట్ అవుతున్నాయి. మన రాష్ట్రంలో కన్నా పక్క రాష్ట్రంలో పోయి కర్ణాటకలో, తెలంగాణలో, తమిళనాడులో పోయి పెట్రోల్ పోసుకుంటున్నారు. బాధుడే బాధుడు. అంటే ఇంత హిపోక్రసీ మిగతా రాష్ట్రాల్లో ఎక్కడ లేనంత డిబేట్. ఏదో కొత్తగా కేంద్రం కొత్తగా సెస్సు వేసింది, కేంద్రం కొత్తగా ఈ ట్యాక్స్లన్నీ పట్టుకెళ్ళిపోతుంది. ఏమండి 7 సంవత్సరాలు, అంతకు ముందు 15 సంవత్సరాలు అందరు వీళ్ళిద్దరు పోతున్నారా? అపోజిషన్ పార్టీ వాళ్ళు కొత్త గుర్తొచ్చాయా వీళ్ళకి సెస్సులు? కొత్త గుర్తొచ్చాయా వీళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ తీసుకుంటోందని? ఓకే తీసుకుంటుంది అనుకున్నాము. వీళ్ళకి నిజంగా ట్యాక్స్లు అక్కర్లేదు, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది అంటే వీళ్ళకి నిజంగా ప్రజల మీద అంత చుచుతుంటే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వేస్తున్న ట్యాక్స్ చాలా తక్కువ. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు మొత్తం రాష్ట్రంలో కల్లా, దేశంలో కల్లా హైయెస్ట్ డీజిల్ అండ్ పెట్రోల్ రేట్స్ ఉన్నాయి. స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ విధించే ట్యాక్స్ కన్నా కూడా స్టేట్ గవర్నమెంట్ విధించే ట్యాక్స్ ఎక్కువ, 29 రూపాయలు. దేశంలో ఏ విధంగా లేని విధంగా, ఏ రాష్ట్రంలో లేని విధంగా అని మాట అంటే ముందు మాట చెప్తుంటారు కదా వైఎస్ఆర్సిపి వాళ్ళు. నిజంగా వీళ్ళకి అంత ప్రేమ ఉంటే ఆయన అంటారండి, ఇప్పుడు వీళ్ళ సలహాదారులు కేంద్రం ట్యాక్సులు తీసేస్తే పెట్రోల్ ధర 50 రూపాయలకు వచ్చేస్తుందంట. ఇవెక్కడ లెక్కలండి 50 రూపాయలు? దగ్గర దగ్గర రుమారుమి మీకు 49 రూపాయలు. అది మ్యానుఫాక్చరింగ్ అవుద్ది, స్టేట్ గవర్నమెంట్ 20 రూపాయలు వేస్తారు అంటే అక్కడే మీకు 77 రూపాయలు రుమారుమి ఇంచుమించు అవుతా ఉంది. కేంద్ర ప్రభుత్వం ట్యాక్సులు తీసేస్తే 70-50 రూపాయలకు ఎట్లా వస్తుందండి? ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళు మాట్లాడతారు, నిజంగా అంత ప్రేమ ఉంటే మీరు జీరో చేసి చూపించండి. మీరు జీరో చేయకుండా ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? 8 ఏళ్లుగా మీరు ట్యాక్సులు కలెక్ట్ చేస్తున్నప్పుడు. మూడో పాయింట్, వీళ్ళు అంటారండి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మొత్తం ట్యాక్సులు తీసేసుకుంటోంది, అది అందుకని కొంచెం కంటి విప్పు తడగా తగ్గిస్తుంది అని. అవునండి, మేము తీసుకున్నాము 31 రూపాయలు ఉన్నింది, మేము 10 రూపాయలు తగ్గించాము, 5 రూపాయలు తగ్గించాము. మీరు 28 రూపాయలు, 29 రూపాయలు వేస్తున్నారండి, పక్క రాష్ట్రాలు తగ్గిస్తున్నాయి. మీ వాటా తగ్గించుకోమంటే మమ్మల్ని మొత్తం తగ్గించుకోమంటారు. ఒక క్వశ్చన్ అడుగుతాను నేను, ఇప్పుడు మీరు ఏం పనిచేయరు, బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ ఓపెనింగ్ జరుగుతా ఉంది అని గర్వంగా ప్రకటనలు తీసుకుంటారు, కింద చూసారా రాష్ట్ర ప్రభుత్వం చొరవతో? అంటే ఎక్కడి నుంచి వస్తున్నాయండి డబ్బులు? ఇంకా చెప్తాను నేను,
అంటే వీళ్ళకి కేంద్ర ప్రభుత్వం 90% నిధులతో రివర్ ఇంటర్లింకింగ్ ప్రోగ్రామ్ టేకప్ చేస్తుంది నదుల అనుసంధానం అప్పుడు అబ్జెక్షన్ ఉండదు మళ్ళీ గొప్పగా ప్రకటనలు వేసుకుంటారు కేంద్ర ప్రభుత్వం చొరవతో అని ఆఖరికి వాళ్ళు జగనన్న గోరుముద్దని ఒక పథకం స్టార్ట్ చేశారు అది కూడా పోషన్ ప్రియ ప్రధానమంత్రి పోషన్ సమృద్ధి యోజన కింద డబ్బులు వస్తాయి టాక్స్ తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం మేనేజ్ చేస్తోంది ప్రజలకు బ్యాక్ ఇస్తోంది ఏ విధంగా అభివృద్ధి చేయాలో ఆ విధంగా చేస్తుంది అప్పుడు ఏం మాట్లాడరండి వీళ్ళు జగనన్న ఇంటి కాలనీలను కట్టుకుంటారు కేంద్రం 180,000 డబ్బులు ఇస్తోంది అప్పుడు మళ్ళీ వాళ్ళ స్టిక్కర్లు అతికించుకుంటారు అగ్రెసెస్ కింద కలెక్ట్ చేస్తుందండి ఎవరికి ఇస్తుంది రైతులకే బ్యాక్ ఇస్తుంది 6000 రూపాయలు ఇస్తే ఏం చేస్తున్నారండి జగనన్న వైఎస్ఆర్ రైతు భరోసా ఆ అగ్రెసెస్ లో నుంచి పిఎం కృషి సంచయ యోజనని ఇస్తున్నారు సోలార్ పంపులు ఇస్తున్నారు అవి ఇన్స్టాల్ చేయలేరు మా అనంతపురం జిల్లాలో డ్రిప్ ఇరిగేషన్ కి 600 కోట్ల మొత్తం రాష్ట్రవ్యాప్తంగా ఇస్తే దాని కనీసం లెక్క లెక్కించే పరిస్థితి లేదు అసలు ఈ లాజిక్ ఏంటి ప్రయర్షిని గారు కాదు ప్రయర్షిని గారు వీళ్ళు ప్రతిసారి ఇదే మాట మాట్లాడి మా డబ్బులు పోతాయి అంటే సింపుల్ పాయింట్ ఎక్కువ ఆర్గ్యుమెంట్ వద్దండి కేంద్రం బాటలో కేంద్రం తగ్గించారు రాష్ట్రాలతో కంపేర్ చేసుకోమనండి మీరు రాష్ట్రాలతో కంపేర్ చేసుకోమంటే కేంద్రాన్ని మొత్తం ఎందుకు తగ్గించుకోమంటారు పక్కన కర్ణాటకను చూడండి పక్కన తమిళనాడును చూడండి ఇప్పుడు పంజాబ్ కూడా తగ్గించింది మీరు వాటితో ఎందుకు కంపేర్ చేసుకోండి వాళ్ళకి కోవిడ్ రాలేదా వాళ్ళకి ఆదాయం పోలేదా వీళ్ళకి ఒకటే ఆదాయం పోయిందా వీళ్ళకి 30,000 కోట్ల నష్టం వస్తే కేంద్ర ప్రభుత్వానికి దగ్గర దగ్గర 6.5 లక్షల కోట్ల నష్టం వచ్చింది బాధుడే బాధుడు అని నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే జీరో చేసుకోండి మీరు మీరు పోయి మొత్తం దేశం అంతా అడగండి మేము జీరో చేస్తాం మా కోట్లు ఏంటి అని అంతేగాని కేంద్రాన్ని జీరో చేసుకోమంటారు అప్పుడు డబ్బులు తీసుకున్నారు ఇప్పుడేమో మీ వాట మీరు మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేసుకోండి సార్ కర్ణాటక కనిపించట్లేదా మీకు ఆఖరికి పంజాబ్ దున్న రాజస్థాన్ కనిపించట్లేదా ఒడిశాది కనిపించట్లేదా వాళ్ళకి ఎవరికి కోవిడ్ రాలేదా మీరు అప్పులు చేస్తారు సార్ జెన్కో ఇంకోటి ప్రదర్శన్ గారు జెన్కో అంటాం కదా అంటే జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ మన దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా దివాలా తీసింది ఎక్కడైనా ఉందా అంటే ఆంధ్రప్రదేశ్ లో నేను అడుగుతున్నానండి వాళ్ళ క్వశ్చన్ 2014 నుంచి 2019 లోపల మనకు పెట్రోల్ డీజిల్ మీద వచ్చిన ఆదాయం కేవలం 44,000 కోట్లు వీళ్ళు అధికారంలోకి వచ్చాక 2019 నుంచి ఇప్పటి వరకు వచ్చింది రాష్ట్రానికి 45,000 కోట్లు అంటే గత 4 ఏళ్లలో వచ్చింది ఆల్మోస్ట్ 2 ఏళ్లలో వచ్చేసింది ఏం చేస్తున్నారు సార్ మీరు పాలకి డబ్బులు కట్టలేదు పాల బకాయిలు చెల్లించలేదు పాపం అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకి గుడ్లకి డబ్బులు చెల్లించలేదు గుడ్లు వాళ్ళు చెల్లించట్లేదు అని అంటున్నారు కూరగాయల వాళ్ళకి డబ్బులు చెల్లించలేదు జెన్కో వాళ్ళకి డబ్బులు మినిషరెడ్డి గారు జనసేన నుండి అనుకుల రమేష్ గారు కూడా డిస్కషన్ లో పాల్గొంటున్నారు ఆయన కూడా మనం అవకాశం కల్పిద్దాం రమేష్ గారు ఒక్క నిమిషం అండి వినీశ్వరెడ్డి గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను రమేష్ గారు మరి పెట్రోల్ డీజిల్ పై కేంద్రము కొంత సుంకం తగ్గించింది కానీ రెండు తెలుగు రాష్ట్రాలు తగ్గించట్లేదు దీనికి మీ పార్టీ నుంచి ఎటువంటి ఇది వినిపిస్తున్నారు మీ వాడి ఎలా వినిపిస్తున్నారు పెట్రోల్ మీద డీజిల్ మీద కొంత అమౌంట్ కొంత సుంకం అయితే తగ్గించారు దాని ప్రభావము నిత్యావసరాల మీద ఎందుకు కనబడట్లేదు ఎక్కడ మనకి నిత్యావసర వస్తువులు కానీ వేరే వేరే కానీ తగ్గినట్టుగా అనిపించట్లేదు పెరిగినప్పుడు ప్రతి వస్తువు పెరిగిపోతుంది సామాన్యుడు మోయలేనంత భారాన్ని మోస్తున్నాడు మరి ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ప్రతిరోజు పెరుగుతూనే ఉంది పైసల్లో మనం చూస్తున్నాం పెట్రోల్ డీజిల్ ఇప్పుడు 5 రూపాయలు 10 రూపాయలు చాలా పెద్ద అమౌంట్స్ అవి మరి అంత ఎక్కువ అమౌంట్ తగ్గినప్పుడు నిత్యావసరాలు కనీసం వచ్చే రోజుల్లో అన్న తగ్గుతాయి అన్న సూచనలు ఎక్కడ కనిపించట్లేదు ఎందుకని ప్రయర్షిణి గారు ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి ఫస్ట్ టీడీపీ అధికార ప్రతినిధి గారు ఒక క్వశ్చన్ అడిగినారు నేను దానికి చెప్పదలుచుకున్నాను నేను ఆయిల్ బాండ్లు తీరిపోయానో మొత్తం వడ్డీ కట్టానో చెప్పట్లేదు సార్ మాటి మాటికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు మీ ప్రభుత్వం ఇంత అప్పు కొండ తెచ్చిపెట్టిపోయింది అవి ఇంకా తీర్చలేము అంటే నేను దానికి చెప్పాను మాకు కూడా పెట్టారంటే మేము తీర్చుకున్నాము అదే పాట పాత పల్లాయి ఎత్తుకోలేము మీరు చాలా ఘనకార్యాలు చేశారు సార్ ఫస్ట్ 31% వ్యాట్ విధించింది మీరే ఫస్ట్ 4 రూపాయలు అమరావతి సెస్ వేసింది కూడా పెట్రోల్ మీద మీరే మీరే 460 కోట్ల అప్పులు 60,000 కోట్ల బకాయిలు పెట్టిపోయినారు మీరు దయచేసి మర్చిపోవద్దండి మీరు చేసిన ఈ పనుల వల్లనే మిమ్మల్ని సీట్లు 23 పరిమితం చేశారు మీరు ఒక రాష్ట్రంలో ఉన్నారు మా భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతం బేస్డ్ పార్టీ మీరు చెప్పినంత మాత్రాన 2 సీట్లకు ఏం కరిగిపోదు మీరు ఇవ్వండి సార్ మేనిఫెస్టోలో 2 వైఎస్ఆర్సీపీ పార్టీ టీడీపీ పార్టీ మేము వ్యాట్ జీరో చేస్తాము సెంటర్ లో పవర్ లోకి వస్తే మేము ఖచ్చితంగా మొత్తం ఎక్సైజ్ డ్యూటీ కూడా జీరో చేస్తామని పోండి దేశమంతా అడగండి మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో ఎస్పెషల్లీ తెలుగుదేశం పార్టీని నమ్మే పరిస్థితుల్లో ఏ ప్రజలు లేరు మీ మేనిఫెస్టోలో పెట్టండి మీకు నేను చెప్పాను గత ప్రభుత్వం అప్పులు మాకు కూడా హ్యాండ్ ఓవర్ చేసి పోయిందండి మేము తీర్చుకున్నాము మీరు ఇంకా చాలు చెప్పింది మాటి మాటికి అదే అప్పులు చెప్పొద్దనే విషయం నేను చెప్పాను తప్ప అంతకు మించి ఏం చెప్పలేదు మీరు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నారు కదా 2014లో మరి పెంచుతూ పోయినప్పుడు ఆ డబ్బులన్నీ తీసుకున్నారు కదా మీరు కూడా 45,000 కోట్లు అప్పుడు కనిపించలేదా మీకు ఏం డెవలప్మెంట్ చేశారని అడిగారు నేను డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్ కి ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా ఎక్కడి నుంచి వచ్చింది ఆదాయం
గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో 18800 కేట్లు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ కి. అప్పుడే మీరు వద్దని చెప్పలేదే. నేను చెప్పాను అప్పుడు ఇచ్చారంట తీసుకో. సార్ మీరు మాట్లాడినప్పుడు నేను విన్నాను ఓపిగ్గా. మేమేం రెండు సీట్లు రాము. నేను అన్నానమ్మా అప్పులు ఇచ్చేదానికి మీ బెత్తమే ఉందమ్మా. రాష్ట్రానికి అప్పులు ఇచ్చేదానికి మీరు ఎక్కడి నుంచి కావాలా? ఏమైనా మీ రాష్ట్ర ప్రభుత్వానికి గ్రాంట్ ఇచ్చిందా అప్పులు? శ్రీనివాస్ గారు మాట్లాడలేవండి. వినీష్ రెడ్డి గారు మాట్లాడండి. మొన్న కూడా మేము జీఎస్టీ పరిహారం విడుదల చేసినాం. ఇప్పటి వరకు దగ్గర దగ్గర ఆంధ్ర రాష్ట్రానికి 4000 కోట్లు ఇవ్వడం జరిగింది. ఆ డబ్బులు మీకేం వద్దు. మేము 20 లక్షల ఇల్లు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇస్తే వద్దండి. ఆడ అవన్నీ తీసుకుంటారు బట్ ట్యాక్సులు మాత్రం తీసుకోవద్దు. మీ ఇద్దరు పెట్టండి మేనిఫెస్టోలో, పెట్టి పోండి ప్రజల ముందుకి. మిమ్మల్ని ఎవరేం కాదనట్లేదు. ఇక్కడ కాన్సెప్ట్ సింపుల్, మీరు అటు ఇటు తిరిగి ఎందుకు భారతీయ జనతా పార్టీ మీదకి వస్తారు? కర్ణాటకతో కంపేర్ చేసుకోండి. మేము 10 రూపాయలు తగ్గించినాము, వాళ్ళు ఇంకొక 7 రూపాయలు తగ్గించారు. మీరు ఎందుకు తగ్గివ్వరు? అడిగిన క్వశ్చన్ సింపుల్, ఎస్ పెట్రోల్ ధరలు పెరిగాయి, సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు, మిగతా రాష్ట్రాలు తగ్గించాయి, మీరు ఎందుకు వాళ్ళకి మీలాగ మోసం చేయలేదు? మేడం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ మోసం చేసింది, బీజేపీ మోసం చేసింది, కాబట్టి ఈ రోజు లేని పరిస్థితిలో ఉంది. పెంచినప్పుడు బాగా తీసుకున్నారు కదా, 2014 నుంచి 2018 ఏం పెంచినప్పుడు ఏమి ఇచ్చారు? 41% ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వానికి? పెంచినారు ఇచ్చాం పెంచినారు ఇచ్చాం అని చెప్పారు అబద్ధాలు. 14 నుంచి ఇవన్నీ ఉన్నాయని తెలుసు. 2014 నుంచి 19 వరకు టీడీపీ వాళ్ళు ఆ ట్యాక్సులు అన్ని ఆదాయం తీసుకున్నారు. వాళ్ళప్పుడు మౌనవ్రతం పాటించారు. పెంచేటప్పుడు ఓ ఏమ్మా 2014 తీసేస్తాను. దయచేసి మీరు మాట్లాడేటప్పుడు మాట్లాడదు. పెంచుతా పోయినారండి. అంటే వీళ్ళు కూడా మీరు చూస్తే పెంచినప్పుడు పెంచుకుంటూ పోయినారండి. అరే మేము తగ్గించినాము అన్నప్పుడు వీళ్ళు తగ్గించడానికి అంటే బాధ ఏంది? దేశ ప్రజలకి రాష్ట్ర ప్రజలకి ఏం కనిపించట్లేదు అనుకుంటున్నారా? లారీల సంఘం వాళ్ళు అర్జీ పెట్టుకున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి. ముఖ్యమంత్రి గారు, మీరు కనుక పెట్రోల్ డీజిల్ తగ్గకపోతే మేము బార్డర్ స్టేట్లలో కర్ణాటకలో తమిళనాడులో డీజిల్ పెట్రోల్ పట్టించుకొని వస్తాము. ఈ విధంగా అయితే రాష్ట్రానికి ఆదాయం పోతుంది అని. ఇప్పుడు మద్యం రేట్లు పెంచారు కదా ప్రహర్షిణి గారు, దేశంలో ఏ విధంగా లేని విధంగా రేట్లు మన దాంట్లో ఉన్నాయి. అన్నిటికన్నా పెట్రోల్ ఇబ్బందిగా రెడ్డి గారు, ఇటీవలే జరిగిన ఉప ఎన్నికల ప్రతికూల ఫలితాలు రావడం వల్ల ఇప్పుడు రేట్లు తగ్గించారు, వచ్చే ఎన్నికలకి ఉపయోగపడుతుంది. వేణుగోపాల్ గారు ఆగండి ఒక్కసారి, వినీశ్వర్ రెడ్డి గారితో మాట్లాడండి. వినీశ్వర్ రెడ్డి గారు చెప్పండి. ప్రహర్షిణి గారు అడిగిన క్వశ్చన్ అన్నిటికీ నేను ఆన్సర్ చెప్తాను. 3 నిమిషాలు నన్ను మాట్లాడివ్వండి ప్లీజ్. ఫస్ట్ పాయింట్, ఎలక్షన్ లో అనేవి బీజేపీకి గెలవడం ఓటమి అనేది బీజేపీ పార్టీలో ఎప్పటి నుంచో మేము ఒక్క ఓటుతో అధికారాన్ని కోల్పోయాము. యోగి ఆదిత్యనాథ్ గారు, హీఈస్ ర్యాంక్డ్ ద బెస్ట్ సీఎం ఇన్ ఎంటైర్ నేషన్ ఫర్ కన్సెక్యూటివ్లీ 4 టైమ్స్ అండ్ ఆల్ ఒపీనియన్ పోల్స్ మేము వీఆర్ గోయింగ్ టు విన్ ద అప్కమింగ్ 5 ఎలక్షన్స్. వీఆర్ కాన్ఫిడెంట్ అబౌట్ దాట్, నో డౌట్. ఒపీనియన్ పోల్స్ అంటే మీకు కూడా తెలుసు, వీఆర్ విన్నింగ్ విత్ ఎ గుడ్ మెజారిటీ. సెకండ్ పాయింట్, మీరు అన్నట్లు ఓకే పోని ఎలక్షన్ల దృష్ట్యా లేదా ప్రజల ప్రతికూల ఫలితాల పరంగానో ప్రజల కోసము తగ్గించాం అనుకుందాం. అంటే ఏంటి, భారతీయ జనతా పార్టీ ప్రజల మాట వింటుందనే కదా, వినే మేము తగ్గించాం అనుకుందాం. ప్రజలకు కలుగుతోంది ఇప్పుడు తగ్గించారు, మళ్ళీ అక్కడ కూడా అధికారంలోకి వచ్చాక పెంచేస్తారేమో అని. దానికి ఏమంటారు? నన్ను మాట్లాడనివ్వండి ప్లీజ్, స్టాప్ చేయండి. ఓకే, మా భారతీయ జనతా పార్టీ ఈ విషయంలోనే కాదు, నేను మళ్ళీ పాయింట్, ప్రజలు ఏదైనా క్వశ్చన్ రేజ్ చేసినప్పుడు నేను ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఫామ్ లాస్ చట్టాల విషయంలో కూడా కొన్ని వచ్చాయి, దాన్ని మేము 1.5 ఇయర్స్ స్టాల్ చేసాము. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కోర్టు చెప్పింది మీరు డిఎస్పీ అధికారితో విచారణ చేయించాలి, అంతవరకు దాన్ని మీరు కోర్టు పెట్టడానికి లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది, అంటే ప్రజల మాట వింటుంది. ఇప్పుడు నేను స్టేట్ గవర్నమెంట్ అడుగుతున్నా, ఓకే అండి కొన్ని డెసిషన్స్ తీసుకుంటారు ప్రజలకు నచ్చలేదు అనుకుందాం. ఇప్పుడు రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి, దాంట్లో పెట్రోల్ డీజిల్ ధరలు అనేది ఒకటే. వైఎస్ఆర్ సిపి వాళ్ళు నేను సూటికి ఒక ప్రశ్న అడుగుతున్నా, మీరెందుకు సార్ ప్రజల మాట వినరు? పెట్రోల్ ట్యాక్సులు కావచ్చు, బ్యాడ్ ట్యాక్సులు కావచ్చు, మీరు తగ్గించరు. ఓన్లీ ప్రాపర్టీ ట్యాక్స్ ఎంత పెంచారు ప్రహర్షిణి గారు? రోడ్ల మీదకి వచ్చారు ప్రజలు ప్రాపర్టీ ట్యాక్సులు కట్టలేమని, తగ్గించారా? తగ్గించలేదు. చెత్త మీద పన్ను వేసే రాష్ట్రం ఎక్కడన్నా ఉందా? చెత్త పన్ను తగ్గియండి అంటే అది తగ్గించరు. ఇసుక పాలసీ అని చెప్పి ఏదో చేసి ఇసుక బంగారం అయ్యేటట్టు చేశారు. ఇసుక రేట్లు ఒకసారి కంపేర్ చేసుకోండి, ఇసుక రేట్లు మండిపోతున్నాయి, దాన్ని తగ్గిమ్మని
బిల్డర్స్ అసోసియేషన్ వాళ్ళు వచ్చి ధర్నా చేశారు కదండి, పాపం వాళ్ళకు ఉపాధి పోయింది. సో మీరు ఇసుక రేట్లు తగ్గారు. హారిబుల్ ఏంటంటే మద్యం రేట్లు ఏంటంటే బిరా బిరా బ్లాక్ బస్టర్ ఇటువంటి బ్రాండ్స్ ఇవి తాగడం వల్ల ఎక్కువ అనారోగ్యము, రేట్లు ఎక్కువ. దీనికోసం ప్రజలు అనారోగ్య పాలవడం, ఇవి తగ్గించారు. ఏంటి సార్ మీరు ఏం తగ్గిరా, మీరు ప్రజల మాట పట్టించుకోరా, మీరు అన్ని పన్నులు పెంచుతూనే పోతారా? ట్రూ అప్ ఛార్జీలు వేసినారు ప్రహర్షిణి గారు, దీనికోసం ప్రజలు రోడ్ల మీదకి వచ్చినారు. మేము వింటాం ప్రజల మాట, మీరు ఎందుకు సార్ వినరు? మీరు ఏది వినరా ప్రజల మాట? ఓకే, ప్రజల మాట వినక ఛార్జీలు పెంచుతూ పన్నులు పోతూ ప్రజల్లో వ్యతిరేకత వచ్చి ప్రభుత్వాలు కూలిపోతే మీరేంటి సార్? ఇన్ని పన్నులు పెంచుతున్నారు, ఇసుక పెంచారు, మద్యం పెంచారు, రోడ్ సెస్ ఛార్జీలను కలెక్ట్ చేస్తున్నారు, కరెంటు బిల్లు ట్రూ అప్ ఛార్జీలు అవి ఎప్పుడెప్పటి నుంచో, ఏమి తగ్గిరా? ఏమన్నా మాట్లాడారు? ఇవన్నీ ఎందుకు తగ్గిరు సార్ మీరు? ఓన్లీ పెట్రోల్ డీజిల్ కాదు, మీరు రెండింటికి ఆన్సర్ చేయండి. దేశంలో ఏ విధంగా లేని విధంగా ఉన్నాయి? రిజిస్ట్రేషన్ ఛార్జీలు, ప్రాపర్టీ ట్యాక్సులు, ఇసుక ఛార్జీలు, మద్యం ఛార్జీలు, ట్రూ అప్ ఛార్జీలు చెప్పుకుంటా పోతే చాలా రకాల ఛార్జీలు ఉన్నాయండి, చాలా రకాల ట్యాక్సులు ఉన్నాయి, ట్యాక్సులు ఉన్నాయి. కాన్స్టిట్యూషన్ ప్రకారం, రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాలకు రావాల్సిన వాటా ఎక్కడికి పోదు. నేను ఏం చెప్పదలుచుకున్నానంటే మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేసుకోండి, కేంద్రం తగ్గించింది, రాష్ట్రాలు తగ్గించాయి. మీరు కేవలం పెట్రోల్ డీజిలే కాదు, ఇసుక పెంచారు, కరెంటు పెంచారు, చెత్త మీద పన్నేశారు, ప్రాపర్టీ ట్యాక్సులు పెంచారు, వచ్చిన ఆదాయాన్ని ఏం చేస్తున్నారు? కనీసం 1,000 కోట్లు అప్పు ముట్టలేని స్థితిలో ఉంది. ఒకవేళ రాష్ట్రం ఎకనామిక్ క్రైసిస్ కెళ్ళి ఎమర్జెన్సీ విధిస్తే కూడా ఆదుకోవాల్సింది కేంద్రం అండ్ ఆర్బీఐ. కాబట్టి ఈ డబ్బులన్నీ కూడా మేము సక్రమంగా వినియోగించుకుంటున్నాము. మీరు కేవలం పెట్రోల్ డీజిలే కాదు సార్, నేను చెప్పిన ఈ ఇసుక ఇవన్నీ కూడా, ఇసుక, రోడ్డు ట్యాక్సులు, కరెంటు బిల్లులు, ఆర్టీసీ బస్సు ఛార్జీలు అన్ని తగ్గించాల్సిన అవసరం అయితే ఉంది. దయచేసి ఏమన్నా మాటి మాటికి ఏమన్నా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు కేంద్రం మీదకి నెట్టేస్తూ పోతే ప్రజలు అమాయకులు కాదు. కర్ణాటకతో కంపేర్ చేసుకుంటారు, బార్డర్ నుండి తమిళనాడుతో కంపేర్ చేసుకుంటారు, మీకు ప్రజలే సమాధానం చెప్తారు. ప్రజల మాట వినండి సార్, మా మాట వినొద్దండి. మేము విన్నాం ప్రజల మాట, మేము ఉన్నాం, మేము విన్నాం అన్నారు కదా, మేము విన్నాం, మీరు వినండి. మీరు ఎందుకు వినట్లేదు? ఇదొకటే నేను చెప్పదలుచుకుంటాను.